ఇక తెలంగాణలో ఇంటర్ బోర్డు అరాచకాలపై కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. గాంధీ భవన్ లో ఆ పార్టీ విద్యార్థి, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు 48 గంటల దీక్షకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, ఎవరెవరు మద్దతు పలుకుతున్నారు, దీక్షలో ఎవరెవరు కూర్చుంటున్నారు? కేఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ ఇంటర్ బోర్డు వైఫల్యాల మీద ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ముందు నుంచి కూడా ఇంటర్ బోర్డు వైఫల్యాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్సీ విభాగం కానీ, యూత్ కాంగ్రెస్ కానీ ఈరోజు 48 గంటల దీక్షకు గాంధీ భవన్ వేదికగా ప్రారంభించారు. ఈ దీక్ష ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ఎండగట్టడం, విద్యార్థికి ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా మా కార్యాచరణ ఉంటుంది, మా పోరాటం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇంటర్ బోర్డు విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది ఈ వైఫల్యంలో. కాబట్టే ఈ విషయాన్ని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల నుంచి వస్తున్నటువంటి సందర్భం. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం, విద్యార్థులకు న్యాయం చేయడం కోసం దీక్ష చేస్తున్నామనే మాట చెప్తున్నారు. దీక్షలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఎన్ఎస్సీఏ విభాగానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్మూరు వెంకట్, ఇద్దరు కూడా 48 గంటల దీక్ష కోసం కూర్చున్నారు. గాంధీభవన్లో ప్రస్తుతం దీక్ష ప్రారంభం ఉంది, దీక్ష నడుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా విడుదల వారిగా వచ్చి వాళ్ళ దీక్షకు సంఘీభావం చెప్తారు. రేపటి వరకు దీక్ష కొనసాగేటువంటి అవకాశం ఉంది. రేపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వీళ్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరింపజేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇంటర్ బోర్డు లో జరిగినటువంటి అవకతవకలు, ఏదైతే గ్లోబరీన సంస్థకు సంబంధించినటువంటి అవకతవకలు ఉన్నాయో, దాని వెనక ప్రధానంగా కేటీఆర్ హస్తం ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ. అటు అధికార పార్టీ నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నటువంటి నేపథ్యం, నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం, అంతకంటే ముందు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మధ్య కొంత రాజకీయ వాతావరణం వేడెక్కే దిశగా మాటల తూటాలు పెంచినటువంటి సందర్భం. ఇంటర్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ఆయుధంగా మార్చినటువంటి ప్రయత్నం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్.